హాయ్ హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి. ఈరోజు ఛానల్లో నువ్వులు డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ లడ్డు హెల్దీగా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే ఈ నువ్వులు డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ నువ్వుల్ని యాడ్ చేసి దోరగా వేయించండి. నువ్వుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటుంది. నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన ఇది బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. జ్ఞాపక శక్తిని మెరుగ్గా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరుని బాగు చేస్తుంది. ఇందులో జింక్ ఉండడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. జింక్ యాంటీఆక్సిడెంట్గా పనిచేసి శరీరానికి వ్యాధులతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. అదే ప్యాన్లో 1 కప్ పల్లీలను యాడ్ చేసి దోరగా వేయించండి. పల్లీల్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాట్ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజెస్ను తగ్గిస్తుంది. వారంలో 2 టైమ్స్ తీసుకోవడం వలన గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా నివారించవచ్చు. ప్యాన్లో 2 కొబ్బరిని యాడ్ చేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వుల్లో 1/2 కప్ నువ్వుల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. 1 మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, 2 కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసి వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో 1 కప్ బెల్లం పొడిని యాడ్ చేసి వీటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్ని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జీడిపప్పు, బాదం, పిస్తా, 2 ఖర్జూరం, 2 ద్రాక్షాల్ని వీటన్నిటిని దోరగా వేయించండి. అలాగే నువ్వులు, పల్లీలు మిశ్రమంలో వేయించి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేయండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసేయండి. వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఇప్పుడు ప్రెషర్ని అప్లై చేస్తూ గుండ్రంగా లడ్డూలాగా చుట్టుకోండి. అండ్ అలాగే మిగిలినవి కూడా లడ్డూలాగా చుట్టుకోండి. ఇవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.